ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరువు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పార్లమెంటు వేదికగా పోయింది నరేంద్ర మోడీ ఈ అంశంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలిసింది ఈ డెకాయిట్ పనుల వల్ల దేశ పరువు కూడా ప్రపంచవ్యాప్తంగా మంట చెప్పి అతను తీవ్రంగా స్పందించినట్టుగా సమాచారం ఇంతకీ మోడీ ఎందుకంత తీవ్రంగా స్పందించాడు అసలు ఏం జరిగింది పార్లమెంటులో అనేది ఈ వీడియోలో మీకు వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరో నలుగురితో చేయించండి ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి సొల్లు కబుర్లు డెకాయిట్ కబుర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు కులాల కోసం మతాల కోసం ప్రాంతాల కోసం డబ్బు కోసం ప్రళాల ప్రలోభాల కోసం లొంగి వింటారేమో కానీ ఆంధ్రప్రదేశ్ బతుకేందనేది పార్లమెంటు వేదికగా తేలిపోయిన తర్వాత అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా భారతదేశం పొరివైపోతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలిసింది దీనిపై వివరణ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి కోరుతున్నట్టుగా సమాచారం ఇంతకీ ఏంది ఆ విషయం అనుకుంటున్నారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ఇటీవల పవన్ కళ్యాణ్ గురించి కొన్ని పవన్ కళ్యాణ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు ఏమనంటే ఈ రాష్ట్రం నుంచి మహిళల అక్రమ రవాణా జరుగుతూ ఉంది అది కూడా కొంతమంది ప్రేమిస్తున్నటువంటి అవివాహిత మహిళల గురించి కొంతమంది ఒంటరి మహిళల గురించి వాళ్ళ యొక్క వివరాలు వాలంటీర్లు సేకరించి అసాంఘిక శక్తులకి ఇస్తున్నారు వాళ్ళ వివరాలను దుర్వినియోగం చేస్తున్నారు వాటిని ఉపయోగించుకొని ఇక్కడ ఉన్నటువంటి మహిళల్ని విదేశాలకి రవాణా చేస్తున్నారు అపహరిస్తున్నారనే అనే ఏవైతే ఆరోపణలు చేశారో అవి నిజమనే విధంగా పార్లమెంటులో ఇవాళ నివేదిక చూస్తే దాదాపు ముప్పై వేలకు పైగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి గత నాలుగు సంవత్సరాల్లో మహిళలు అక్రమ రవాణా చేయడం జరిగిందంటే మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి వివాహితులు కానివ్వండి అవివాహితులు కానివ్వండి అంటే ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు ఏవైతే వ్యాఖ్యలు చేశారు దయచేసి దీన్ని ఒక చిన్న అంశంగా చూడొద్దు ఐదు మందో పది మందో ఇరవై మందో కాదు దాదాపు ముప్పై వేల మంది నాలుగు సంవత్సరాల్లో మహిళలు అపహరించబడ్డారంటే ఆచూకీ లేకుండా పోయారంటే ఈ రాష్ట్రంలో పరిపాలన ఏ రకంగా జరుగుతూ ఉంది అంటే మహిళల మీద ఏ రకంగా అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి ఇది పార్లమెంటు వ్యాప్తంగా కే పార్లమెంటులో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అంశాలని కేంద్ర మంత్రి గారి రిపోర్ట్ని బయటపెట్టడం జరిగింది అయితే ఈ రకంగా జరిగితే ఆంధ్రప్రదేశ్ ఒక్కదానికే కాదు కదా పరువు తక్కువ భారతదేశానికి సంబంధించినటువంటి మహిళలు విదేశాలకి అక్రమ రవాణా అవుతున్నారంటే లేదంటే మహిళలు మిస్ అవుతున్నారంటే ఎంత పరువు తక్కువ వ్యవహారం కాబట్టి నరేంద్ర మోడీ గారు ఈ అంశంలో అంటే మోడీ గారు రాష్ట్రంలో ఇన్ని అరాచకాలైనా చేసుకునేవ్వండి జగన్మోహన్ రెడ్డిని అతను ఎన్ని డెకాయిట్ పనులన్నా చేయనివ్వండి అవినీతి పనులన్నా చేయనివ్వండి మర్డర్లు చేసినవ్వండి రాజ్యాంగాన్ని న్యాయ వ్యవస్థని అపహాస్యం చేయనివ్వండి అన్నిటికీ జగన్మోహన్ రెడ్డికి సహకరించాడు ఎందుకంటే అవి రాష్ట్రంలోనే తెలుస్తాయి విదేశాల్లో వాటి ఎఫెక్ట్ ఉండదు కానీ ఈ రకమైనటువంటి అంశాలు పైగా మహిళల విషయంలో జరిగితే ఇది దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ అలసత్వాన్ని కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోకపోవడాన్ని కూడా ప్రశ్నిస్తారు కాబట్టి అదేవిధంగా భారతదేశంలో ఇలా జరుగుతుంది అనేది ప్రపంచవ్యాప్తంగా మన దేశ పరువు మంటగలిపేటువంటి అంశం కాబట్టి జగన్మోహన్ రెడ్డికి శ్రీముఖం జారీ చేసినట్టుగా తెలిసింది అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది ఎందుకు ఇలా జరుగుతోంది గత నాలుగు సంవత్సరాలుగానే ఈ రకంగా ఎందుకు జరుగుతోంది అంటే అంటే ఎన్ని కవర్ డ్రైవ్ అయినా ఇవ్వచ్చు నేను బటన్ నొక్కుతా ఉండాను పేదల కోసం చేస్తూ ఉండాను అని వారి నేను లక్షల కోట్లు అప్పు చేసి బటన్ నొక్కడం పెద్ద మొగొడుతనమా నువ్వు రాష్ట్రానికి సంపద సృష్టించి పేదలకు ఆ సంపద పంచితే అది గొప్పతనం చంద్రబాబు నాయుడు గారు అది చేశారు ఈ రాష్ట్రానికి ఒక రాజధాని కోసం ప్రయత్నం చేశారు ఒక పోలవరం పూర్తి చేద్దామనుకున్నారు ఈ రాష్ట్రానికి అనేక రకాలైనటువంటి విదేశాలకు సంబంధించినటువంటి పరిశ్రమలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకి ఆయా కార్పొరేషన్లు పెట్టి లోన్లు ఇచ్చారు వాళ్ళ జీవితంలో ముందడుగు వేయడానికి కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కార్పొరేషన్లు నిర్వీర్యమయ్యాయి ఒక్క పరిశ్రమ తీసుకురాలేదు యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ పరిస్థితులకు తోడు తన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని దాదాపు ఎనభై తొంభై శాతం వాలంటీర్లు వైఎస్ఆర్సీపీ వాళ్ళే ఉన్నారు ఇది నేను చెప్పట్ల అధికారికంగా వైసీపీ రాజ్యసభ సభ్యులు రెడ్డి గారు చెప్పారు ఈ అంశాన్ని దాదాపు తొంభై ఐదు శాతం మన పార్టీ వాళ్ళని పెట్టామని చెప్పి వాళ్ళని వాడుకొని గంజాయి డ్రగ్స్ మహిళల అక్రమ రవాణా ఇవాళ చీపు లెక్కర్ తయారు చేయడం దగ్గర నుంచి వేరే రాష్ట్రాలకు సంబంధించినటువంటి మద్యం ఈ రాష్ట్రంలో తీసుకొచ్చి అమ్మడం దగ్గర నుంచి గంజాయి అదేవిధంగా మరీ ముఖ్యంగా మహిళల మీద వేధింపులు మీకు పథకాలు ఇవ్వాలంటే మాకు లొంగి ఉండాలని చెప్పడం అవినీతి చేయడం అనేక రకాలైనటువంటి అరాచకాలు ఇసక దగ్గర నుంచి ఎన్నో జరుగుతూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో కానీ వీటన్నిటి ఎఫెక్టు ఈ రాష్ట్రంలో ఉంటుంది ఈ దేశంలో ఉంటుంది కానీ ప్రపంచవ్యాప్తంగా పొరుగు పోయేటువంటి అవశ అంశం ఈ యొక్క మహిళల అక్రమ రవాణా మహిళలు మిస్ అవ్వడం అనేటువంటి అంశం మరి దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు ఇది కూడా సిగ్గు ఎగ్గు లేకుండా వైసీపీ నుంచి కొంత కొంతమంది మంత్రులు శాసనసభ్యులు వచ్చి చంద్రబాబు నాయుడు మేనేజ్ చేశాడు నరేంద్ర మోడీని కూడా మేనేజ్ చేశాడు వరిని ఆయన నాకు అర్థం కానీ కోర్టుని మేనేజ్ చేశాడంటారు వ్యవస్థలను మేనేజ్ చేశాడంటారు కేంద్రాన్ని మేనేజ్ చేశాడంటారు ఇన్ని చేయగలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక్క జగన్మోహన్ రెడ్డి కేసు ఒకే ఒక్క కేసుకు సంబంధించి సిబిఐ వాళ్ళని మేనేజ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు తిహార్ జైలుకు పోతారు ఈ రాష్ట్రానికి పెట్టినటువంటి దరిద్రం పోతుంది కాబట్టి కాబట్టి ఎప్పటికైనా ఇటువంటి చిల్లర విమర్శలు చేయటం మాని ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలకు అడ్డుకట్టపడాలి మహిళలకి రక్షణ ఏర్పడాలి